ఇది ఒక చిట్టి కథ కథ పేరు సూక్ష్మం ఒక రాజు మంత్రి మారు వేషాలలో తమ రాజ్యమంతా పర్యటించుతూ ఏ మూల ఎవరికి ఎలాంటి సహాయం కావలసిన చేస్తూ ఉండేవారు ఒకసారి వారు రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఆయన ఇంటికి వెళ్ళి ప్రయాణికులం మాకు భోజన సౌకర్యం చేయగలరా అని అడిగారు మీరు ఎంతమంది అని రామయ్య ఇద్దరే అని తెలుసుకుని భోజనం పెట్టుతానని మాట ఇచ్చి ఆ ఇద్దరికీ ఆ రాత్రి చక్కని విందు భోజనం పెట్టించాడు తరువాత రాజు మంత్రి కృష్ణాపురంలో కృష్ణయ్య అని ఆయన ఇంటికి పోయి రామయ్యను అడిగినట్టే భోజన సదుపాయం చేయగలరా అని అడిగాడు తప్పక చేస్తాను మీరెంతమంది అని కృష్ణయ్య అడిగాడు వారిద్దరేనని తెలిసి ఇద్దరికీ మంచి భోజనమే పెట్టి తృప్తిపరిచాడు రాజధానికి చేరగానే రాజు మంత్రితో కృష్ణాపురంలో కృష్ణయ్యకు జీవితాంతం నెలకు వంద వరహాల భరణం ఏర్పాటు చేయండి అన్నాడు దానికి మంత్రి రామాపురంలో రామయ్య కూడా మనకు ఆతిథ్యం ఇచ్చాడు గదా అతన్ని ఎందుకు మినహాయించారు అని అడిగాడు రామయ్య మనం ఇద్దరమేనని తెలిసిన మీదట భోజనం పెట్టటానికి ఒప్పుకున్నాడు ఇరవై మంది మంటే ఏమని ఉండునో కృష్ణయ్య భోజనం పెట్టడానికి ఒప్పుకుని వంట ప్రయత్నం కోసం ఎందరిని అడిగాడు అతని అతిథి సత్కారం గొప్పది అన్నాడు రాజు ఇది ఒక చిట్టి కథ కథ పేరు అంత నటన ఒక ఊళ్ళో రామయ్య కిష్టయ్య అని ఇద్దరు నటులు ఉండేవాళ్ళు రామయ్యకు దేవుడంటే నమ్మకం లేదు కిష్టయ్యకు నీతి నిజాయితీ గురించి పట్టింపు లేకపోయినా దేవుడంటే చాలా నమ్మకం అందుచేత అతనికి రామయ్య అంటే కొద్దిపాటి ద్వేషం ఉన్నది ఇలా ఉండగా ఏదో పండుగకు ఆ ఊళ్ళో నాటకం ఆడారు అందులో రామయ్య ఒక పరమభక్తుడి వేషము కిష్టయ్య గొప్ప నీతిమంతుడైన పౌరుడి వేషము వేశారు ఇద్దరూ మంచి నటుడే మరి మర్నాడు రచ్చబండ దగ్గర రామయ్య ఆ నాటకం గురించి మాట్లాడుతూ అసలు దేవుడెక్కడ ఉన్నాడు అంతా అబద్ధం అన్నాడు కిష్టయ్య మండిపడి దేవుడిలో నమ్మకం లేనివాడివి భక్తుడి వేషం ఎలా వేశావు అని రామయ్యను అడిగాడు అందరూ రామయ్యను చూసి గొల్లును నవ్వారు రామయ్య తొణకక దానిదేమిటి కిష్టయ్య అంతా నటనేగా నువ్వు గొప్ప నీతిపరుడి వేషం వెయ్యలేదు అన్నాడు ఈసారి అందరూ కిష్టయ్యను చూసి నవ్వారు ఇది ఒక చిట్టి కథ కథ పేరు కులం గుణం కొన్ని వందల ఏళ్ల క్రితం సింధూ దేశంలో సోమనాథుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి వజ్రనాభుడనే కొడుకు ఉండేవాడు వజ్రనాభుడు ఒక బెస్స కన్యను ప్రేమించాడు ఆమె చాలా అందగత్తె కావటం మాత్రమే కాక ఒక వస్త్రధారణలో తప్ప అన్ని విషయాలలోనూ అగ్రవర్ణ కన్యలాగే ఉండేది కానీ తన కొడుకు బెస్స పిల్లను చేసుకుంటానంటే సోమనాథుడు ఒప్పుకోడు ఏం చెయ్యాలో తోచక వజ్రనాభుడు ఒక స్నేహితుణ్ణి సలహా అడిగాడు ఆ పిల్లకు మంచి బట్టలు కట్టబెట్టి బ్రాహ్మణ పిల్లేనని నాకు పెళ్ళాడారని ఉన్నదని నీ తండ్రికి చెప్పు ఒప్పుకుంటాడు పెళ్ళి అయ్యాక తెలిస్తే తెలియని అన్నాడు స్నేహితుడు వజ్రనాభుడు తన ప్రియురాలికి మంచి బట్టలు కట్టబెట్టి తన తండ్రి వద్దకు తీసుకుపోయి ఈమె బ్రాహ్మణ కన్య నేను ప్రేమించి పెళ్ళాడగోరుతున్నాను అన్నాడు వెంటనే ఆ పిల్ల కంగారు పడి అయ్యా ఇది అబద్ధం నేను బ్రాహ్మణ పిల్లను కాను పిల్లను అన్నది సోమనాథుడు కొడుకు చెంప చెల్లుమనిపించి అబద్ధం ఆడడానికి సిగ్గులేదురా అలాంటి నిజాయితీ గల పిల్ల నా కోడలైతే నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఆ పిల్ల నిన్ను పెళ్ళాడుతుందో లేదో తెలుసుకో అన్నాడు